వెంకటేశాయ శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళ గౌరీదేవి అనుగ్రహం మనందరికీ కలగాలని కోరుకుంటూ శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆరోగ్యం అందరికీ అతి ముఖ్యమైన సంపదదే. దాని గురించి ఎక్కువ మంది భావన చేస్తుంటారు. అసలు ఆరోగ్యం అనే మాటకు అర్థం ఏంటంటే నా రోగః అరోగః అరోగస్య భావః ఆరోగ్యం. రోగము లేకపోతే అరోగం, అరోగంతో ఉండడమే ఆరోగ్యం. అంటే అర్థమేంటి? ఏ రోగము లేకుండా ఉండే స్థితి ఆరోగ్యం. అది లభిస్తే చాలు. ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. అయితే ప్రారంధవశాత్తు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆరోగ్యం దెబ్బతినవచ్చు, అనారోగ్యం రావచ్చు, అది వేరే విషయం. కానీ మన ప్రయత్నం మాత్రం ఎప్పుడూ ఆరోగ్యం ఉండడానికి చేయాలి. అసలు నిజానికి ఆరోగ్యం బాగుండాలన్నా, ఆరోగ్యం దెబ్బతినాలన్నా ఆహారం దానికి ప్రధానమైన ఆధారం. అందుకే అన్నము ఆరోగ్యము, ఈ అలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అన్నం జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటుంది. అందుకు అన్నం ఎలా ఉండాలి, అన్న ద్వేషం పనికిరాదని కూడా చెప్పారు. కొంతమంది ఏమీ తినకుండా ఉండిపోదాం అనుకుంటూ ఉంటారు ఇక్కడ, అది ప్రమాదమే. కొంతమంది కనబడిన ప్రతిదీ తింటూ ఉంటారు, వేళాపాళ ఉండదు. పొద్దుటి నుంచి అర్ధరాత్రి వరకు ఏ సమయమైనా తిండి సమయమే అనుకుంటూ ఉంటారు. అంతేకాదు బయట ఇప్పుడు ఆహారం కూడా వ్యాపారమైన పరిస్థితుల్లో రోడ్ల మీద నిలబడి దగ్గర నుంచి ఖరీదైనటువంటి పెద్ద పెద్ద నక్షత్ర హోటళ్ల వరకు కూడా మనకి ఆహార వ్యాపారం పెరిగిపోయింది. అందుకే అన్న విషయంలో నియమాలు మన శాస్త్రాల్లో కనబడుతుంటాయి. దీన్ని బట్టి మానవ జీవితాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడానికి వేద ఋషులు ఎలాంటి మార్గాలు వేశారో మనకు తెలుస్తున్నది. ఇక్కడ అతి అన్నం తినడం దోషము అని అనేక రకాలుగా శాస్త్రములను హెచ్చరిస్తున్నాయి. ఇక్కడ ఏదైనా సరే అతి అయితే ప్రమాదం. భోజనం ఎలా చేయాలో కూడా చెప్పారు ఋషులు. అర్ధం సవ్యం జనాన్నస్య తృతీయ ముదకస్య చ వాయోస్సంచరణార్థంతు చతుర్థం అవశేషయేత్. అంటే ఉదరంలో, కడుపులో సగభాగం అన్నానికి, మూడవ భాగం నీటికి కేటాయించి అన్నారు ఇక్కడ. తర్వాత నాలుగవ భాగం వాయు సంచారానికి విడిచిపెట్టాలి అన్నారు. అంటే కడుపులో నాలుగు భాగాలు చేసుకుంటే సగభాగం అన్నానికి, మూడవ భాగం నీటికి, నాలుగో భాగం వాయు సంచారానికి విడిచిపెట్టాలి అని చెప్పారు. అంతేగాని నీరు, గాలి ఈ రెండింటికి అవకాశం లేకుండా కేవలం ఆహార పదార్థాలు నింపుకుంటే అది ఆరోగ్యకరం కాదు. దీన్ని బట్టి ఎలా తినాలో చెప్తున్నారు. భోజనానికి కూర్చున్న తర్వాత, మళ్ళీ భోజనం నుంచి లేచిన తర్వాత కల్లా ఒక్కసారి ఆయాసం వచ్చిన తింటే అది వాయు సంచారానికి, జలానికి అవకాశం లేకుండా చేసినట్లే. అందుకు ఆహారాన్ని ఆ విధంగా తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా సాత్విక పదార్థాన్ని స్వీకరించాలి. విష్ణు పురాణాలు చెప్తున్నారు, ప్రాగ్ద్రవం పురుషోస్నీయాత్ మధ్యేత్తు కఠినాసనం అంతే పునద్రవాసీతు బలారోగ్యైర్ నముంచతి. దీని అర్థం ఏంటంటే మొదట ద్రవ పదార్థం, మధ్యలో కఠిన పదార్థం, చివరిలో మళ్ళీ ద్రవ పదార్థం భుజిస్తే బలము ఆరోగ్యము కలుగుతాయి అని విష్ణు పురాణం చెప్తున్నాయి. దీన్ని బట్టి పురాణాలు మనల్ని చక్కగా తీర్చిదిద్దడానికి పుట్టినటువంటి శాస్త్రాలు. అందుకు ఆరోగ్యం గురించి ఇంత విశేషంగా చెప్తూ యద్భూయో హినస్తి తద్యత్ కనీయోన్న తదవతి అని వేదంలో శతపథ బ్రాహ్మణంలో చెప్పబడుతున్నటువంటి మాట. భూయో హినస్తి, ఎక్కువ అన్నం చంపుతుంది. అసలు తినకుండా ఉంటే, అన్నం తగ్గితే అది మనల్ని రక్షించలేదు అని చెప్పారు. ఈ చెప్పడంలో అతిగా తినరాదు, అసలు తక్కువగానూ తినరాదు, ఎంత అవసరమో అంత తినాలి అన్నారు. ఈ అవసరం అనేది వారి వారి శారీరక స్థితులు బట్టి ఉంటుంది ఇక్కడ. అందుకే కృష్ణ పరమాత్మ కూడా గీతలో ఎంత గొప్పగా చెప్తాడంటే నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నృత నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. ఆహారంలో ఎక్కువైనా సరే తక్కువైనా సరే వాడికి యోగము ఉండదు, ఏకాంత సిద్ధి ఉండదు. అదేవిధంగా అతి నిద్ర కానీ అతి మెలకువగా ఉండడం కానీ ఈ రెండు కూడా యోగానికి పనికి రావు అని చెప్తున్నారు ఇక్కడ. అందుకే పనికిమాలిన ఉపవాసాలు ఎక్కువ మన వాళ్ళు చెప్పలేదు. శరీరానికి ఆరోగ్యకరమైన ఉపవాస ప్రక్రియలే చెప్పారు వారి వారి స్థితులు బట్టి. అందుకు ఆధ్యాత్మిక సాధనకు కానీ భౌతికంగా ఏది సాధించాలన్నా ఆరోగ్యవంతమైన శరీరమే కావాలి. అందుకే శరీరం ధర్మ సాధనకు పరికరమే, కానీ ఆరోగ్యవంతమైన శరీరమే ఏ ధర్మాన్నైనా సాధించగలదు. ఛాందోగ్యోపనిషత్తులో మంత్రం ఉంది, ఆహార శుద్ధౌ సత్వశుద్ధిః, సత్వశుద్ధౌ ధ్రువా స్మృతిః, స్మృతి లాభే సర్వగ్రంథీనాం మోక్షః అని. అంటే ఆహార శుద్ధితో సత్వశుద్ధి లభిస్తుంది. సత్వము అంటే మనలో ఉన్న బలం, ప్రాణం అనర్థం. ఆహార శుద్ధి వల్ల ఆరోగ్య సిద్ధి లభిస్తుంది, తద్వారా మనస్సు శుద్ధమవుతుంది. అలాంటి శుద్ధమైన మనస్సే తేట అయినటువంటి జ్ఞానాన్ని గ్రహించగలదు, ఆ జ్ఞానమే మోక్షాన్ని ఇవ్వగలదు అన్నారు. అందుకే మోక్షానికి మొదటి సోపానం శుద్ధమైన ఆహారం. అందుకే శరీరానికి బలమైనటువంటిది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఆ అన్నాన్ని కూడా పశువుల్లా తినడం కాకుండా భగవంతుడికి నివేదించి తినడం వల్ల పుష్టికరమైన ఆహారానికి దివ్యత్వం లభిస్తుంది. అటువంటి ఆహారం తింటే దైవ ప్రసాదం వల్ల మనస్సుకు ప్రసన్నత ఏర్పడి దైవానుగ్రహ హేతువైనటువంటి శక్తి మనకు లభిస్తుంది. ఆ కారణం చేతన మనకి అన్న విషయంలో ఇంత అద్భుతమైనటువంటి అంశములు ప్రస్తావిస్తూ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే అన్నాన్ని తినాలి అని శాసించింది వేదము. అంతేగాని రుచుల కోసం, వినోదాల కోసం విందులు చేస్తే తర్వాత అనారోగ్య హేతువులు అవుతాయి. అందుకే ఆహార నియమం చాలా అవసరం అని బోధిస్తున్నటువంటి వేద ఋషుల వాక్యం ఏ నాటికైనా, ఏ కాలం వారికైనా, ఏ ప్రాంతం వారికైనా, ఏ మానవ జాతికైనా పనికొచ్చేటువంటి హితకర వాక్యం. అలాంటి వాక్యాన్ని ఇచ్చిన ఋషుల పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి. శ్రావణ మాసం విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. అబ్జవాసే నమస్తుభ్యం, చపలాయై నమో నమః, చంచలాయై నమస్తుభ్యం, లలితాయై నమో నమః. అతి పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి ఆ తల్లి యొక్క స్థుతిని మనం చేసుకునేటువంటి ప్రయత్నంలో ఈ అగస్త్య మహర్షి కృతమైనటువంటి లక్ష్మీ స్తోత్రంలో ఈ శ్లోకాన్ని మనం పఠించుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం పొందలేనటువంటి సంపదలు ఉండవట. అబ్జవాసే, అమ్మవారు పుట్టినటువంటిది జలాలలో, క్షీరసాగర తనయ ఆ తల్లి. కమలములు పుట్టినటువంటివి ఆ జలాలలోనే కనుక ఆ తల్లికి కమలాలయ అని పేరు. అంటే కమలముల యొక్క సరస్సు ఏదైతే ఉన్నదో స్వర్గంగా తోయములు, అంటే ఈ స్వర్గంలో ఉండేటువంటి స్వర్గగంగ, స్వర్లోక గంగ ప్రవహించేటువంటి సరస్సులో నివసించడం ఆవిడకు బాగా ఇష్టం. అందుకని అక్కడుండేటువంటి చక్కటి సువికసితములైనటువంటి కమలములు ఏవైతే ఉన్నాయో ఆ కమలాల్లో ఉంటుందట. కనుక ఇలాగ మనకు చెప్తారు. యోగ ధ్యానం చేసుకునేటువంటి వారికి కూడా మనకు ఆజ్ఞాచక్రం దాటిన తర్వాత విష్ణుపదం అనేటువంటి స్థానం ఉంటుంది. ఆ త్రికూటాకాశం అనేటువంటిది ఉంటుంది. ఆ త్రికూటాకాశానికి పైన మనకు ఆకాశగంగ, ఆ ఆకాశగంగలో ఆ పైన మనకు కనబడేటువంటి అబ్జం సహస్రార కమలం. కనుక యోగి యొక్క శిరస్సులో ఆ తారస్థానంలో సువికసితమైనటువంటి చక్కటి సుశోభితమైనటువంటి సహస్రారంలో లక్ష్మీనారాయణులు నివసిస్తూ ఉంటారు అనేటువంటిది మనకు యోగుల యొక్క అనుభవం. అటువంటి సహస్రార వాసిని కనుక అబ్జవాస అనేటువంటి పేరున్నది. ఇది ఒక విషయం అన్నమాట. అబ్జవాసే నమస్తుభ్యం, చపలాయై నమో నమః. ఆ తల్లిని మనం అక్కడ స్థిరంగా ఉంచుకోవాలి. అంటే యోగ ధ్యాన తత్పరులమై ఉండాలి. అలా కాకుండా లౌకికమైన దృష్టి కనుక్కున్నట్లయితే ఆ తల్లి అక్కడి నుంచి జారిపోతుంది. అందుకని చపల అన్నారు. చాపల్యానికి మనకు ఒక మంచి ఉదాహరణ ఏమిచ్చారంటే చక్కటి పాదరసం అన్నమాట. పాదరసం ఎప్పుడూ స్థిరంగా ఉండదు, దాన్నే పారదము అని కూడా అంటూ ఉంటాం. అది ఎప్పుడూ ఒక చోట నుంచి ఇంకో చోటికి దొల్లుతూనే ఉంటుంది. అదేవిధంగా అమ్మవారు కూడా మన యొక్క మనస్సు స్థిరంగా లేకపోతే మన దగ్గర నుంచి ఆ తల్లి వెడిలిపోతుంది అన్నమాట. అందుకోసం అని చెప్పేసి చపలాయై నమో నమః అన్నారు. చాంచల్యం కూడా అటువంటిది. ఈ చాంచల్యంలో గమనం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ గమనోత్సుకత ఉంటుంది చాపల్యంలో, అందుకని చపల అన్నారు. చంచల అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాంచల్యం అన్నమాట. మన యొక్క మనస్సులో ఉండేటువంటి కోరికల్ని బట్టి, సంకల్పాలని బట్టి, మన మనస్సు యొక్క బలహీనతల్ని బట్టి ఆ లక్ష్మీదేవి మన దగ్గర ఉంటుందా, మనని విడిచి వెళ్ళిపోతుందా అనేటువంటి విషయం ఆధారపడి ఉంటుంది. కనుక చంచలాయై నమస్తుభ్యం అన్నారు. అంటే చాంచల్యం కలిగినటువంటి ఓ తల్లి నీకు నమస్కారం అమ్మ అని. లలితాయై నమో నమః, ఆ తల్లి యొక్క హృదయం లలితం, చాలా మృదువైనటువంటిదన్నమాట. ఆ తల్లి అనుగ్రహం లలితం, ఆ తల్లి యొక్క సౌందర్యం లలితం, ఆ తల్లి యొక్క ఆకృతి లలితం, ఆ తల్లి మన దగ్గర నివసించడం అనేటువంటిది ఒక లలితమైనటువంటి విషయం. ఇన్ని రకాల లాలిత్యాలతో కూడుకుని ఉన్నటువంటిది కనుక ఆ తల్లికి లలిత అని పేరు. కనుక అటువంటి లలితను నేను మనసా ధ్యానించి ఆ తల్లికి నమస్కరిస్తున్నాను అనేటువంటి భావాన్ని మనం పెంచుకోవాలన్నమాట. ఇది శ్రావణ మాసంలో మనం చేయదగినటువంటి కృత్యాల్లో ఒకటి. ఈ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు ఆగస్టు 13వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర దక్షిణాయన వర్షర్తువులో శ్రావణ మాసంలో శుక్లపక్షంలో త్రయోదశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం, మంగళవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. త్రయోదశి అనేటువంటిది కుబేరునికి బాగా ఇష్టమైనటువంటి రోజు. అయితే ఇక్కడ ఒక విశేషం ఉన్నది. సాధారణంగా ప్రతి మాసంలో శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ సంభవించేటువంటి త్రయోదశి తిథి నాడు కేవల కుబేర వ్రతాన్ని లేదా లక్ష్మీ సహిత కుబేర వ్రతాన్ని మనం ఆచరించవచ్చు. ఏ విధంగా అయితే స్త్రీ దేవతామూర్తులలో అమ్మవారు లక్ష్మీదేవి సంపత్ప్రదాయిని అని పేరుకొని ఉన్నదో, అదేవిధంగా పురుష దేవతలలో కుబేరునికి ధనజుడు అని పేరు, అంటే ధనాన్ని ప్రసాదించేటువంటి వాడు. కనుక లక్ష్మీ కుబేర వ్రతాన్ని కనుక మనం ఆచరించినట్లయితే మనం ఐశ్వర్యవంతులం, ధనవంతులం కాగలుగుతాం. అయితే ఇక్కడ శ్రావణ మాసంలో లక్ష్మీ కుబేర వ్రతం అనేది చాలా ప్రశస్తమైనటువంటిది. దానికి అనుకూలమైనటువంటి రోజు ఈ త్రయోదశి తిథి. అదేవిధంగా శ్రావణ మంగళవారం అనేటువంటిది నూతన వివాహితలైనటువంటి మహిళలందరూ కూడా చక్కగా ఆచరించదగినటువంటి ప్రశస్తమైన వ్రతం శ్రావణ మంగళవార వ్రతం అనేటువంటిది. కనుక శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఏ నవ వివాహితలు అర్చిస్తారో వారి యొక్క సౌభాగ్యం, మాంగళ్యం సురక్షితంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. ఇవి ఈనాటి తిథి, వార, నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమాల్లో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.